అమరావతిలో అన్నింటికీ రామ్ రామ్. అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ టీడీపీ సర్కార్ విధానాలను తిరగతోడడం కామన్ పాయింట్గా పెట్టుకున్నారు. మొత్తానికి మొత్తం పాలనలో తనదైన ముద్ర ఉండాలన్నది జగన్ ఆలోచనగా కనిపిస్తోంది. అదే సమయంలో టీడీపీ అస్మదీయులకు కట్టబెడుతూ చేసిన పలు అవినీతి కార్యకలాపాలకు ఫుల్ స్టాప్ పెట్టాలన్నది జగన్ టార్గెట్. ఈ విషయంలో ఆయన ఎవరేమనుకున్నా దూకుడుగానే ముందుకు పోతున్నారు. అమరావతి, పోలవరం, జగన్ బిగ్ టాస్క్లు, అందుకే వాటిని అలా ఉంచి ముందు సంక్షేమ పథకాల పందేరం కానిచ్చేస్తున్నారు. పోలవరం కాంట్రాక్టుల నుంచి నవయుగన తప్పించేసిన జగన్ బందర్ పోర్టు కూడా నవయుగ నుంచి లాగేసి కథ కంచికి చేర్చేశారు. ఇవన్నీ ఇలా ఉంటే 6 నెలల పాలనకు దగ్గర పడుతున్న క్రమంలో జగన్ ఇప్పుడు అమరావతి మీద పూర్తి దృష్టి పెట్టారు. సింగపూర్ కన్సార్టియం అంటే టీడీపీ సర్కార్కి మహాప్రియం. అందుకే రైతుల నుంచి అప్పనంగా సేకరించిన 1000 ఎకరాల్లో నుంచి 1691 ఎకరాలను వారికి చేతుల్లో పెట్టి అభివృద్ధి చేయమని ఒప్పందం చేసుకుంది. ఇలా చేసినందుకు గాను వారికి 100 ఎకరాలు కూడా ధారాదత్తం చేసే పథకం కూడా ఉంది. మరోవైపు డెవలప్మెంట్లో భాగంగా స్థలాలు, ఫ్లాట్లు అమ్ముకునే సదుపాయం కూడా కల్పించారు. సరే, సింగపూర్ కన్సార్టియం కోర్ క్యాపిటల్ నిర్మించాలి. అందులో అసెంబ్లీ, రాజ్భవన్, ముఖ్యమంత్రి ఆఫీస్, సచివాలయం వంటివి నిర్మించాల్సి ఉంది. దానికంటే ముందు టౌన్షిప్లను అభివృద్ధి చేయమని గత సర్కార్ కోరింది. అలాగే ఒప్పందం కుదిరింది. అయితే ఇది అతి భారీ ఖర్చు వ్యవహారమని జగన్ సర్కార్ భావిస్తోంది. పైగా చదరపు అడుగుకు 10,000 రూపాయలు మొత్తం అంటే ఏపీ సర్కార్ కుదేయాలని కూడా జగన్ అభిప్రాయపడ్డారు. దీంతో ఈ ఒప్పందం రద్దుకే సుముఖంగా ఉన్నారని అంటున్నారు. ఈ మేరకు పాత ఒప్పందం రద్దు చేసుకుంటున్నట్లుగా జగన్ సర్కార్ సింగపూర్ కన్సార్టియంకి శుభవర్తమానం పంపించింది. ఒకవేళ ఆసక్తి ఉంటే కొత్తగా ఒప్పందం చేసుకునేందుకు రావాలని కూడా ఆహ్వానించింది. ఈ భోగట్టాను ఇంతకుముందే సింగపూర్ టూర్లో ఆర్థిక మంత్రి కన్సార్టియం ప్రతినిధులకు విపులంగా వివరించారు. అయితే జగన్ సర్కార్తో ముందుకు వెళ్లడం తమకిష్టం లేదని ఆ ప్రతినిధులు అంటున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక అర్ధాంతరంగా తమ ఒప్పందాన్ని రద్దు చేయడాన్ని నిరసిస్తూ లండన్ కోర్టులో కేసును కూడా ఫైల్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఈ వ్యవహారం అంతర్జాతీయ న్యాయస్థానంలోకి వెళుతున్నట్లుగా ఉంది. మరి జగన్ ఎలాగైనా ఒప్పందాన్ని రద్దు చేసుకునేందుకే సిద్ధపడుతున్న క్రమంలో ఇదొక రాజకీయ ఆయుధంగా టీడీపీ మార్చుకునే అవకాశం ఉంది. ఏది ఏమైనా అమరావతి అంటూ గుండెల బాదుకున్న టీడీపీకి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మింగుడు పడడం లేదట.